drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. మన కంపెనీలో వచ్చేసి ఎంబ్రాయిడరీ మిషన్స్, సేల్స్ అండ్ సర్వీసెస్, మల్టీ నీడిల్ ఉంటాయి అనమాట. అండ్ దీంట్లోనే 12 నీడిల్స్ ఇంపోర్టెడ్వి ఉంటాయి, అండ్ 10 ఇంచెస్ కంప్యూటర్, 12 నీడిల్స్ ఉంటాయి. అండ్ మిషన్ కూడా చాలా కంఫర్ట్ మోడల్లో ఉంటుంది, అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ, హై క్వాలిటీ తోటి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మీకు రెడీమేడ్ బాబిన్. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే, ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, మళ్ళీ అవి క్లారిటీ లేకపోవడం వల్ల మళ్ళీ నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. బాబిన్ మనం వైండింగ్ చేసుకోవడానికి మిషన్తో పాటు ఒక మిషన్ ఇస్తాము. అదేమవుతుందంటే క్వాంటిటీ అనేది థిక్ థ్రెడ్, కాటన్ థ్రెడ్ ఉండడం వల్ల ఏంటంటే మనం చుట్టిన వైండింగ్ ఏదైతే ఉంటుందో బాబిన్ చాలా అంటే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. ఇది హై స్పీడ్ కాబట్టి ఈ స్పీడ్కు తగ్గట్టుగా కంటిన్యూ 10-15 మినిట్స్కి ఒక బాబిన్ అనేది అయిపోతూ ఉంటుంది. మనకు పెట్టాలంటే చికాకు అనిపిస్తుంటుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఆల్మోస్ట్ చాలామందికి తెలిసిందే, కొత్త వాళ్ళకు కొందరు తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ నార్మల్ బాబిన్ ఏమంటే మనం రిపీటెడ్ పెడుతూనే ఉండాలి, మాటి మాటికి డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. అండ్ దానికోసమే మనకు వచ్చింది రెడీమేడ్ బాబిన్. మనకు ఇవి డిఫరెంట్ కలర్లో చాలా కూడా వస్తాయి, అండ్ మనం బ్రౌన్ మాత్రమే ప్రిఫర్ చేస్తాము. ఇది ఒక పీచ్ కలర్లో వచ్చింది, లైట్ పింక్ షేడ్లోన. సో ఇది ఓన్లీ థ్రెడ్ మాత్రమే ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్ బాబిన్ ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే మనం చుట్టిన వైండింగ్ కాటన్ చాలా తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. ఇది ఒకటి పెట్టామంటే మ్యాక్సిమం సింపుల్ డిజైన్ అయితే కంప్లీట్ వర్క్ అయిపోతుంది. ఆల్ ఓవర్ అయితే ఒక 2 or 3 పెట్టేసామంటే డిజైన్ మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది. సో ఇది కలర్ కూడా ఫైన్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంకొకటి మనకు బాబిన్ థ్రెడ్ పైనకి కనిపించడం, అడ్జస్ట్మెంట్ ఆ ప్రాబ్లమ్స్ కూడా మనకు చాలా రేర్గా తక్కువగా ఉంటాయి. అదే కాటన్ థ్రెడ్ లాగా ఉందంటే కొంచెం పైకి కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ మేము కంపెనీ తరఫు నుంచి కూడా కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కిందకి ఫస్ట్ అయితే కాంప్లిమెంటర్ కిందకి ఇస్తాము. ఫర్దర్ కావాలి అనుకున్నప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లో ప్రైజే ఉంటుంది, పెద్ద కాస్ట్ ఉండదు. ఒక ప్యాకెట్ మీరు తీసుకున్నారంటే చాలా డేస్ వస్తుంది. అండ్ ఇదండి, దీంట్లో క్వాలిటీస్ వచ్చేసి 3 వేరియేషన్స్ ఉంటాయి, అన్నీ ఒక కాస్ట్ కాదు, 3 క్వాలిటీలు ఉంటాయి. సో 3 క్వాలిటీలు ఏది మంచిది ఏది చెడ్డది అనేది మీరు చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైస్ ఏదైతే తక్కువ ఉంటుందో అది క్వాలిటీ తక్కువ ఉంటుంది, కాస్ట్ ఏదైతే ఉంటుందో అది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు పర్టికులర్గా కూడా చూడొచ్చు, మీరు యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీకు మ్యాక్సిమం తెలిసిపోతుంది ఏది మంచిది ఏది బాగాలేదు అన్నది. అండ్ బ్యాలెండ్ ఏంటంటే మాటి మాటికి బ్రేక్ అవ్వడము, సరిగ్గా ఫ్రీగా రాకపోవడము, హాఫ్ వర్క్ వచ్చి లోపల అంతా అలాగే జామ్ అయి ఉండడం, సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనకు కనిపిస్తాయి అన్నమాట. మనం ఏంటంటే మన మిషన్కి మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి క్వాలిటీ ఏదైనా కానీ బెస్ట్ ఉన్నది మాత్రమే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి. ఇలాంటి బాబిన్ కేస్కి ఈ బాబిన్ అనేది మనం ఇలా ఇన్సర్ట్ చేసేసి ఇలా పెట్టుకోవడం జరుగుతుంది. నేను ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి రెడీమేడ్ బాబిన్. ఇది ఎలా పెట్టుకోవాలి అంటే ఇలా ఇన్సర్ట్ చేసేసి ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉంటుందో ఇలా థ్రెడ్ పెట్టేసి ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది. సో ఇది మన బాబిన్ అండి, బాబిన్ కేస్ మిషన్కి పెట్టేది, అందులో మనం ఇది ఇన్సర్ట్ చేయాలి. అండ్ సో ఇలా ఉంటుంది కదా, ఇది ఇలా పెట్టేసి దీని థ్రెడ్ ఒక లేయర్ ఈ ఘాటు ఉంది కదా, ఇందులో నుంచి ఈ పట్టి కింది నుంచి తీసుకొని ఇలా ఫస్ట్ లాగి చూడాలి కరెక్ట్గా పెట్టామా లేదా అనేది తెలుస్తుంది. మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా రావాలి. సో ఇలా వచ్చిన తర్వాత కొన్నింటికి ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది, కొన్నింటికి స్ప్రింగ్ ఉండదు. స్ప్రింగ్ ఉన్న వాటికి స్ప్రింగ్లో ఇలా 1.5 రౌండ్ వేయాలి. స్ప్రింగ్ లేకుండా జస్ట్ ఇక్కడ వరకు పెట్టేసి వదిలేసి మిషన్కి పెట్టేసేయాలి. రెడీమేడ్ బాబిన్ అంటే ఏంటి, మనం ఎలా పెట్టుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి, ఇవి కూడా మీకు తెలిసిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలన్నా తెలుసుకోవాలన్నా మీరు ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే ఆ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. దానివల్ల మీరు మరిన్ని వీడియోస్ కూడా మా కంపెనీ తరఫు నుంచి మేము ప్రొవైడ్ చేసే వీడియోలు చూడడం జరుగుతుంది. అండ్ నా బిజీ షెడ్యూల్ చాలా చాలా బిజీ అండి. సో నేను ఎవరైతే కస్టమర్ ఉంటారో, ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళందరి కోసం నేను టైం కేటాయించి మరీ ఈ వీడియోస్ తీస్తున్నాను. సో మీకు యూజ్ అవుతాయన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే మీకు యూస్ఫుల్ ఉండాలి, అండ్ అది మీకు యూజ్ అవ్వాలి. సో మీరు దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏదైనా మీకు డౌట్ వచ్చినా, ఏదైనా ఇంకా మీకు ఇలా కాకుండా ఇలా చేసింటే ఇంకా బాగుండు అని అలా ఏదైనా అనిపించినా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.